గుంటూరు నియోజకవర్గానికి పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకునే సమయం ఆసన్నమైందని, అవినీతి అక్రమాలకు కేరాఫ్గా ఉన్న నెలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని సాగనంపే టైం దగ్గర పడిందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలెంలో వైసీపీ సీనియర్ నాయకులు నాపా వెంకటేశ్వరులు నాయుడు తన అనుచరులైన 500 కుటుంబాల వారితో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి ఉద్రేకంగా మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో టీడీపీ హయాంలో అభివృద్ది పనులు చేపట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం తట్టెడు మట్టైనా వేశారా అంటూ ప్రశ్నించారు. తిరుమలలో చిరుత దాడి చేసి కోవూరు నియోజకవర్గానికి చెందిన 6 ఏళ్ల పాపను హతమార్చితే పరామర్శించాల్సిన ఎమ్మెల్యే ప్రసన్న పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పాప తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అవినీతి పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ నాయకులు జీవీఎన్ శేఖర్ రెడ్డి, అమరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మనందరూ కూడా ఆలోచన చేయాలా, రౌడీ రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తా ఉన్నారు, దుర్మార్గంగా, దురాగతంగా, అక్రమంగా, అన్యాయంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలనటువంటి విషయాన్ని ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఈరోజు ఆలోచన చేయాలా, 4 సంవత్సరాల 3 దండకాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రి ఈ శాసనసభ్యుడి ఎన్ని ఫ్యాక్టరీ కట్టారు, ఉద్యోగాలు ఇచ్చి చెప్పి గొప్ప చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈనాడు వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి పరిస్థితిని మనం గమనించాం. నిన్న మీరు చూశాను, దళిత ద్రోహి నల్లపరెడ్డి ప్రసన్నని ఈ సందర్భంలో నేను చెప్తాను. ఎందుకంటే దళిత కుటుంబం పోతిరెడ్డిపాడు నుంచి మన నియోజకవర్గం నుంచి పేద కుటుంబం ఒక ఆటో డ్రైవరు సకుటుంబ సమేత సపరివారంగా 10 మంది కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి తిరుమలకు పోతే తిరుమలలో దురదృష్టవశాత్తు వాళ్ళ బిడ్డ చిరుతపుడి కాటేస్తే ఈ దుర్మార్గుడు ఈ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న మాట్లాడతారు. నాకు ఆ తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి అనుమానం ఉందని చెప్పి ఎంత దుర్మార్గం ఆలోచన చేయడం మీరు చెప్పి మనం చేస్తాం. ఈరోజు రిపోర్ట్లన్నింటిలో కూడా వచ్చింది, చిరుతపుల కాటేసిన ఉందనే జరిగిందని. ఎవరైనా కన్న తల్లిదండ్రుల బిడ్డల్ని కళ్ళారా ఆడబిడ్డ అయితే పేదవారి ప్రజలు ఇంత అహంకారం ఆ ప్రశాంత్ కుమారి నీకు ఇంకా దుర్మార్గమాను కళ్ళు నెత్తికెక్కిలు మాట్లాడుతున్నావు తప్పించి మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దళితులంటే నీకు తొలకర, దళితులంటే నీకు దుర్మార్గమైనటువంటి ఆలోచన. దళితులు ఈనాడు తిరుమలకు పోయి యాత్రకు పోయి దర్శనం కోసం పోతే పెద్దను పాగొట్టుకున్నటువంటి ఆ కుటుంబం అల్లాడిపోతా ఉంటే ఆ కుటుంబాన్ని గురించి చాలా హీనంగా మాట్లాడినటువంటి విషయాన్ని ఈనాడు మనందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టాం. కనీసం పసిబిడ్డ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కుటుంబంతో కలిసిపోయారు. ఆడపిల్లకాయలు మామూలుగా ఆడతా పాడతా ముందుకు వెనక్కి నడుస్తా ఉంటాం నడిచే క్రమాలు. అందులో అర్ధరాత్రి 1:30 టీడీపీ సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తిగా భద్రతా వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది. స్పష్టంగా వాళ్ళ చేతకండి నడిపితే బాబు ఇదేదో పొరపాటు జరిగింది, పొరపాటుకి చింతించాల్సింది పోయి ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయాల్సింది పోయి ఈయన చెప్పేచ్చారంట తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈరా బిడ్డ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోతే ఆర్థిక శాఖ అందరిస్తారా, ఈ పుష్పుడు చెప్తే అక్కడ చైర్మన్ ఇచ్చారట, ఆడ అధికారులు ఇచ్చారట, ఇదేదో పెద్ద గొప్పలు చెప్పి గప్పాలు కొట్టా ఉన్నా. ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఈ విధంగా 50 లక్షల రూపాయలు
చేసే కార్యక్రమంతో పంచాయత్ రాజ్ చెక్ ద్వారా 14 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాంట్లో ప్రధానంగా ఈరోజు ఊళ్ళోకి వచ్చేటువంటి మెయిన్ రోడ్డు ఆరు సార్లు ఈయన గురువు గారు వసరంగపారెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే, కానీ ఓటేసి దూరం పోలవాడ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన సర్పంచ్, ఆయన సర్పంచ్ రోడ్డు నా బాబు గారు ముందుకొచ్చి లాభాపేక్ష లేకుండా నా సభలో నేను రోడ్డు వేయాలని ముందుకొచ్చి అద్భుతంగా ఈరోజు వెడల్పుగా అక్కడ రోడ్డు రావాల. గ్రామస్తులు అందరూ కూడా పట్టుబట్టి మా ఊరికి మళ్ళా వేయలేదు రోడ్డు, వెడల్పుగా రోడ్డు ఉండాలని అందరూ కూడా పట్టుబట్టి ఆ రోడ్డు వేసేటువంటి కార్యక్రమం చేశాం. చంద్రశేఖరపురంలో కానీ, గుణాంతంలో కానీ, చంద్రశేఖరపురంలో కానీ, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్తో కూడా కలిపి 10 లక్షల రూపాయలు స్మశానాన్ని కూడా రోడ్డు వేసాం. ఎన్ని సిమెంట్ రోడ్లు వేసాం ఇక్కడంతా కూడా చంద్రశేఖరపురంలో, గుణాంతంలో, చంద్రశేఖరపురంలో, మరి 20 లక్షలతో సంజయనగర్లో రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేశాం. ఊళ్ళోకి వచ్చేటువంటి రోడ్డుని 78 లక్షల రూపాయలతోనే స్పెషల్ పేదవాడికి ఏదైనా మేలు జరిగిందని చెప్పేసి ఈ సందర్భంలో మీ అందరికి తెలియజేసి చంద్రశేఖరపురం దగ్గర మనం గిరిజన కుటుంబాలు ఎక్కువ ఉండేటువంటి కోర్ నియోజకవర్గంలో ఆనాడు నేను శాసనసభ్యుడిగా 4 సంవత్సరాల 3 రైలైపోయింది. నువ్వు ఎన్ని రోడ్లు ఇచ్చావు, ఎంతమంది బీమా ఇచ్చావు, ఎంతమందికి ఇల్లు కట్టించావు, ఎన్ని డ్రైనేజీలు కట్టించావు, రోడ్లు ఇచ్చావు, కనీసం డ్రైనేజీలను కట్టించావని అడుగుతాను. కట్టి వేసిన పాపాలు పోయేవారు పడతాం. ఎక్కడ కూడా ఈయన సంక్షేమం పేరు చెప్పి సంక్షేమం మాట్లాడే కార్యక్రమాలు, సంక్షేమ నిధులు, మహిళా సంక్షేమానికి కృషి చేసినటువంటి ఏకైక నాయకుడు, డ్వాక్రా సంఘాల సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని ప్రజలు గమనించారు. ఇప్పుడు చూసినట్లయితే దరిదాపు 13 వందల లెక్కన 2,85,00,000 రూపాయలు ఈ చిన్న పంచాయతీ కమ్మపాడి గ్రామ పంచాయతీలో 2,85,00,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. 134 మంది రైతాంగానికి ఉచితంగా మోటార్లకి కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. కోవూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని దినేష్ రెడ్డిని గెలిపిస్తాడని మీ అందరినీ పేరుగా కోరుకుంటూ మరి దినేష్ రెడ్డిని ఆశీర్వదించమని మీ బిడ్డగా అక్కడ చేసుకోమని సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎంతో దగ్గర సెలవు తీసుకుంటాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.